ఎక్కడ చూసినా ప్రభాస్ సలార్ సినిమా బ్లాక్ బస్టర్ అన్న మాట వినిపిస్తూనే ఉంది ఇక్కడక్కడ నెగిటివ్ గా కూడా ఉందనుకోండి కానీ సలార్ మాత్రం ఎక్కడ డౌన్ అవ్వలేదు గత నాలుగు రోజులుగా బాక్స్ ఆఫీస్ వద్ద కుమ్మేస్తుంది మన సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం కాసుల వర్షం కురిపిస్తూనే ఉంది అవర్ సైజ్ నార్త్ సౌత్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల మంచి కలెక్షన్లు తీసుకొస్తుంది నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సలార్ మూవీ దూకుని ప్రదర్శిస్తుంది అయితే ఈ నాలుగు రోజుల్లోనే దాదాపు అరవై శాతానికి పైగా రికవరీ చేసినట్లుగా తెలుస్తుంది నైజాంలో అయితే ముందు నుంచి కూడా సలార్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది నైజాంలో ఆర్ఆర్ఆర్ రికార్డును కూడా బ్రేక్ చేసేలా కనిపిస్తుంది ఇప్పటికే ఈ మూవీ యాభై కోట్లు షేర్లు రాబట్టినట్టుగా మైత్రి లెక్కల్ని బయట మైత్రి మూవీస్ నైజాం ఏరియాలో సలార్ డిస్ట్రిబ్యూషన్ చేసింది నాలుగు రోజుల్లోనే నలభై కోట్లు షేర్ చేసిందని మైత్రి అధికారికంగా ప్రకటించింది ఈ రేంజ్ షేర్ సాధించిన చిత్రాలు చాలా అరుదు బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటివి మాత్రమే ఈ ఫీట్ను అందుకున్నాయి కనీసం ముప్పై నలభై కోట్ల షేర్ రాబట్టేందుకు కనీసం ముప్పై నలభై కోట్ల షేర్ రాబట్టేందుకు స్టార్ హీరోలు తెగ కష్టపడుతుంటారు కానీ ప్రభాస్ ఇలా అవలీలగా నాలుగు రోజుల్లోనే యాభై కోట్లు కొలగొట్టడం విశేషం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఐదు వందల కోట్లకు దగ్గరగా వసూలు చేసిందని ట్రేడ్ లెక్కలు ఇక డంకీ సినిమా వసూలు వి విషయానికి వస్తే సలార్ వసూలతో సగం సగం కూడా లేవంటున్నారు నార్త్ బ్యాచ్ మాత్రం సలార్ ఫేక్ కలెక్షన్స్ అని ప్రచారం చేస్తున్నాయి ఇక్కడ సైతం కొంతమంది అయితే సలార్ కలెక్షన్ల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కానీ నిర్మాణ సంస్థ ప్రతి కలెక్షన్ మీద అధికారికంగా పోస్టర్ను రిలీజ్ చేస్తూనే వస్తుంది సలార్ సినిమాలో పాత్రల పేర్లు ఆ తెగలు తెగల నాయకులు వంశవృక్షాల గురించి క్లారిటీ కోసం మేకర్లు పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు ఆడియన్స్కు అర్థమయ్యేలా ఓ చార్ట్ను కూడా రిలీజ్ చేశారు పొనియన్ సన్ వల్ల చాలా కన్ఫ్యూజింగ్గా ఉందని మొదట్లో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు